ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆవేశపడుతుంటాడు కక్ష పగ ప్రతీకారం ప్రతిదానికి స్పందించటమే దానికి నిదర్శనం కొత్తపల్లి సుబ్బారాయుడిని వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఆయన్ని సస్పెండ్ చేస్తే ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గానికి ప్రతినిధి కొత్తపల్లి సుబ్బారాయుణ్ణి అవమానపరిస్తే మా కులాన్ని అవమానపరిచారని భావిస్తారు కాపులే కాదు కాపులతో పాటు కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఈ సామాజిక వర్గాలన్నీ కూడా స్పందిస్తారు ఏ విధంగా అయితే నారాయణ విద్యా సంస్థల అధిపతిని ఆయన బలిజ సామాజిక వర్గానికి చెందితే అనవసరంగా సంబంధం లేని అక్రమ కేసు బనాయించి ఆయన్ని జైల్లో పెట్టడానికి ప్రయత్నించి కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఓటర్ల యొక్క మనోభావాలు భంగం కలిగేలా చేశారో ఈ కొత్తపల్లి సుబ్బారాయుడు వ్యవహారం కూడా అదే బాటలో ఉంది ఆయన్ని ఒకటవ తారీఖు సస్పెండ్ చేయడం జరిగింది ఒకరోజు ముందు ఆయన బహిరంగంగానే మీడియాలో మాట్లాడాడు నేను నర్సాపురంలో ఇరవై ఇరవై నాలుగులో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా నేను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఫ్యాను దయాదాక్షిణ్యాలతో గెలవలేదు ఎప్పుడూ కూడా నాకంటూ నా ఓటర్లు ఉన్నారు మా సామాజిక వర్గం ఉంది నేను నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటూ రైతులకు యువకులకు మహిళలకు బీసీలకు ఎస్సీలకు అండగా ఉంటూ నేను గ్రామాల అభివృద్ధికి చేసిన ఆ మంచి పనులే నాకు శ్రీరామ రక్ష జగన్మోహన్ రెడ్డి పేరు ఫ్యాను పేరు లేదా వైఎస్ఆర్సిపి పార్టీ పేరు లేకుండానే నేను గెలవగలిగిన సత్తా ఉందని ప్రకటించాడు అంతకుముందు ఈ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటుకి జిల్లా కేంద్రంగా నరసాపురంని తీసి కనీసము రెవెన్యూ డివిజన్గా కూడా లేని భీమవరాన్ని ఆ భీమవరాన్ని జిల్లా కేంద్రం చేసినప్పుడు నర్సాపురంలో పెద్ద ఎత్తున కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో నేను వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి ఇక్కడ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుని గెలిపించి చారిత్రాత్మకమైన తప్పు చేశాను అందుకు నరసాపురం ప్రజల యొక్క క్షమాపణ కోరుకుంటున్నాను దానికి పాప పరిహారముగా నా కాలు కింద చెప్పుతో నేను కొట్టుకుంటున్నానని కాలు కింద చెప్పు తీసి చంపల మీద కొట్టుకున్నాడు ఆ విధంగా సంచలనాన్ని సృష్టించాడు కొత్తపల్లి సుబ్బారాయుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అంటే సాదాసీదా మనిషి కాదు జగన్ కంటే రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది రాజకీయాల్లో ఆయన ప్రారంభించింది కౌన్సిలర్గా ప్రారంభించాడు కౌన్సిలర్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రంగప్రవేశం చేసి నర్సాపురం కౌన్సిలర్ తరువాత వైస్ చైర్మన్గా పనిచేసి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఐదు సార్లు కూడా నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచాడు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీపై గెలిచాడు ఒక్కసారి ఆయన కాంగ్రెస్ పార్టీపై రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి కొత్తగా వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టి నా పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికెళ్లాలని రాజీనామా చేయించాడు అప్పుడు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలోకి మారిన అప్పటి ఎమ్మెల్యే ప్రసాదరాజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ చిన్నమెల్లి సత్యనారాయణ ముగ్గురు పోటీ పడ్డారు రాష్ట్రమంతా వైఎస్ఆర్సిపి ప్రభంజనం గాలి వీచిన నర్సాపురంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉనికి కోల్పోయి ప్రసాదరాజు ఫ్యాను గుర్తు వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయింది కొత్తపల్లి సుబ్బారాయుడు గెలిచాడు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవటమే కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లోక్సభకు నర్సాపురం లోక్సభ నుంచి కూడా ఎన్నికయ్యాడు లోక్సభకు ఎన్నికైనప్పుడు నర్సాపురం ఎమ్మెల్యే టిక్కెట్టు తన సోదరుడైన కొత్తపల్లి జానిక్రామ్కి ఇప్పించి ఉప ఎన్నికలో జానిక్రామ్ కూడా ఎమ్మెల్యే అయ్యాడు రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు ఎన్టీఆర్ క్యాబినెట్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మంత్రిగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేశాడు మళ్ళీ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు వివిధ శాఖలు విద్యుత్ శాఖలో కీలకమైన మంత్రిగా పనిచేశాడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గంతో సన్నిహిత సంబంధాలు కలిగిన కొత్తపల్లి సుబ్బరాయుడు ఆయన సాదాసీదా వ్యక్తి కాదు రెండు వేల తొమ్మిది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి వాళ్ళ స్వగ్రామము నర్సాపురం నియోజకవర్గంలో మొగల్తూరు చిరంజీవి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది చిరంజీవి కొత్తబల్లి సుబ్బారాయుడు ఇద్దరు కూడా నర్సాపురం నియోజకవర్గం వాళ్ళే ఆ బాంధంతో చిరంజీవి ఆహ్వానిస్తే రెండు వేల తొమ్మిదిలో పిఆర్పి పార్టీ తరఫున నర్సాపురంలో పోటీ చేసి దురదృష్టవశాత్తు ఓడిపోయాడు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే కాంగ్రెస్లో చేరి రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కొనసాగాడు రెండు వేల పదిహేడులో కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియామకం చేశారు సరే ఆయన నిర్ణయం మార్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో మార్చిలో వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పుకున్నాడు అప్పటికే ప్రసాదరాజు అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఒకే ఒక్కసారి ఎన్నికల్లో పోటీ చేయింది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది మాత్రమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు కొత్తపల్లి జానికరామ్ ఇద్దరు నియోజకవర్గం ప్రచారం చేయకపోతే అప్పట్లో వైఎస్ఆర్సిపి గుర్తుపై గెలిచిన రఘురామకృష్ణరాజు గెలిచేవాడు కాదు అట్లాగే ప్రసాదరాజు ఎట్టి పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదు కాళ్ళరిగేలా పార్టీని నమ్ముకుని వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపుకి కృషి చేశాడు ఇంకా అధికారంలోకి రాగానే నిర్లక్ష్యానికి గురయ్యారు అసలు కొత్తపల్లి సుబ్బారాయుడు అనే ఒక వ్యక్తి ఉన్నట్టు కూడా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ రెడ్డి కానీ పట్టించుకున్న దాఖలాలు ఏమాత్రం లేవు ఆయనేట్లే ఆయన ఉంటే ఎంత పోతే ఎంత పార్టీలు మారొచ్చాడు మన దగ్గరికి వెళ్ళే విధంగా ఆయన్ని లెక్కలేనితనంగా చూశారు ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చి ఇరవై ఇరవై నాలుగులో నేను పోటీ చేస్తున్నాను గెలుస్తాను కూడా అని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తరఫున మత్స్య మత్స్య కుటుంబానికి మత్స్యకార కుటుంబానికి చెందిన ఒక యువకుడికి నాయకర్ బొమ్మడి నాయకరనే యువకుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చాడు ఆయన కేవలం ఆరు వేల ఓట్లతోనే ఓడిపోయాడు మళ్ళీ కూడా ఆయన ఉత్సాహంగా ఆయన మత్స్యకార సమస్యలన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చి పెద్ద ఎత్తున మత్స్యకారులను సంఘటితపరచడంలో కృషి చేస్తున్నాడు దాదాపు బొమ్మిడి నాయకర్కి పవన్ కళ్యాణ్ నర్సాపురం ఎమ్మెల్యే టికెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇస్తాడని దాదాపు ఖరారు అనుకుంటున్న సమయంలో కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్ఆర్సిపిని వీడి ఆయన ఏ దారి పడతాడు ఆయన దారి ఎటు అని చర్చోపచర్చలు నర్సాపురం అసెంబ్లీలో నర్సాపురం పార్లమెంట్లో కాపు సామాజిక వర్గాల్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది ఆయనకి స్వగృహ సొంతిల్లు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పైకొచ్చి పదవులు అనుభవించి ఎమ్మెల్యేలు మంత్రులై అందరితో మంచి సత్సంబంధాలు గల వ్యక్తి కొత్తపల్లి సుబ్బారాయుడు వివాదరహితుడు అహంభావం అనేది లేదు మంత్రిగా ఉన్నప్పుడు కూడా జనసామాన్యులతో పదవి లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తాడు ఇప్పటికీ కూడా నర్సాపురం నియోజకవర్గంలో గట్టి పట్టున్న వ్యక్తి నర్సాపురం నియోజకవర్గంలో ప్రభావితం చేసే రెండే కులాలు ఒకటి కాపు సామాజిక వర్గం రెండు మత్స్యకార సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి ఏ పార్టీకి మద్దతు ఇస్తే వాళ్ళే గెలుస్తారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని గ్రామాలు అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీకి వెళ్తానంటే వాళ్ళు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే చిరంజీవితో పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిధ్యం వల్ల వాళ్ళు కూడా జనసేన పార్టీకి ఆహ్వానించే అవకాశం ఉంది అయితే మరి బొమ్మిడి ఏంటి మేము మత్స్యకారులము మమ్మల్ని ఏదో నిర్లక్ష్యం చేశారనే భావం లేకుండా కొత్తపల్లి సుబ్బారాయుడికి నర్సాపురంలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి బొమ్మిడి నాయకర్ని మేము కానీ అవకాశం కల్పిస్తామంటే సమస్య పరిష్కారం అవుతుంది మత్స్యకార సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం రెండు కలిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ప్రసాదరాజు చీఫ్ విప్ ఆయనకు అసలు మనుగడే ఉండదు ఎందుకంటే నర్సాపురం నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా బ్రిటీషు జమానా బ్రిటీషు కాలం నుంచి రెవెన్యూ డివిజన్గా ఉన్న చారిత్రాత్మకమైన నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయకుండా ఒక చిన్న గ్రామం నిన్నగాక మొన్న మున్సిపాలిటీ అయిన భీమవరాన్ని జిల్లా కేంద్రము చేయటం అనేది నర్సాపురం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీని ప్రభావం వల్ల నర్సాపురం అసెంబ్లీకి ఎవరిని నిలబెట్టినా వైఎస్ఆర్సిపి ఓడిపోతుంది అలాగే నర్సాపురం పార్లమెంట్ రఘురామకృష్ణరాజును తిప్పలు పెట్టి జైలులో పెట్టి కేసులు పెట్టి హింస పెట్టినందుకు క్షత్రియ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా వైఎస్ఆర్సిపి పార్టీకి దూరమై మేమంటే లెక్కలేదు క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవిలో స్థానం కల్పించలేదని గుర్రుగా ఉన్నారు క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే నర్సాపురం పార్లమెంట్లో ఒక్క అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచే అవకాశం లేదు నర్సాపురం పార్లమెంటు సీటు కూడా కోల్పోతుంది అంటే ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ప్రతిపక్షాల కైవసం కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల తర్వాత కూడా ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆ పగ ప్రతీకారము కక్ష ద్వేషము ఇవన్నీ తగ్గించుకోకుండా ఇంకా అపరిపక్వమైన ప్రవర్తనతో ఆవేశ కావేశాలతో దుందుడుకుగా నిర్ణయాలు తీసుకోవటం ఆ పార్టీని పతనానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా కొత్తపల్లి సుబ్బారాయుడు తనంతట తాను రాజీనామా చేస్తామనే సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన మీద పాలు పోసినట్టుగా ప్రజల సానుభూతి కాపు సామాజిక వర్గ సానుభూతి నరసాపురం నియోజకవర్గ ప్రజల సానుభూతి పొందటానికి ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ప్రతిష్టని ప్రాబల్యాన్ని పెంచాడు జగన్మోహన్ రెడ్డి అని విశ్లేషకులు భావిస్తున్నారు